ఈరోజు నగరికొండ చుట్టూ మండపం వద్ద జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా జనసేన పార్టీ కార్యకర్తలు పేదలకు బిచ్చగాళ్లకు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు జనసేనాని అధినేత పవన్ కళ్యాణ్ గారి 49వ సంవత్సర పుట్టినరోజు సందర్భంగా నగరి నియోజకవర్గంలో గత 2 వారాలుగా కొన్ని సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. గత వారం పుత్తూరులో ప్రభుత్వ ఆసుపత్రిలో కొన్ని దాదాపు 20,000 సంబంధించిన వస్తువులు దాని ఇచ్చాము. అదేలాగా పోయిన వారం మన నగరి గవర్నమెంట్ హాస్పిటల్లో ఆక్సిమీటర్లు అదేలాగా శానిటైజర్స్ మాస్క్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా నగరిలో డిగ్రీ కాలేజీలో మొక్కలు నాటే కార్యక్రమం చేశాము. అదేలాగా మన ఎవరైతే కోవిడ్-19లో ఫ్రంట్ లైన్ వారియర్స్గా పనిచేసినటువంటి పోలీస్ సిబ్బందికి కూడా శానిటైజర్సు N95 మాస్కులు ఇవ్వడం జరిగింది. అదేలాగా ఎప్పుడూ నిరంతరం ఎంతోమంది అనాథలకు ఇక్కడ మండపంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇలా సక్సెస్ కావడానికి ముఖ్యంగా సహకరించేటువంటి నగరి నాయకులైనటువంటి దేవా కానీ, ఉపేంద్ర కానీ, అదేలాగా చందు, మన మూసాబాయి కానీ, ఇలాగ చాలామంది జన సైనికుల సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమం జరిగాము. పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతంలో ముఖ్యమైనటువంటి సిద్ధాంతం సేవ అనేది, దాంట్లో ఈ యొక్క సేవా కార్యక్రమం చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. దీనికి సహకరించినటువంటి మీడియా సిబ్బందికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అదేలాగా ఇలాగే జనసేన అధినేత గెలిచినా ఓడినా సేవ అనే దాంట్లో ఎప్పుడు జన సైనికులు ముందుంటున్నారని మరొకసారి నగరి జన సైనికులు నిరూపించుకున్నారు. వాళ్ళకి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వాళ్ళలోనూ అనేక కార్యక్రమాలు మేము ప్లాన్ చేసినప్పటికీ కూడా ఈ కేక్ కటింగ్, బాణాసంచ అనేది కూడా చాలా గ్రామాల్లో ప్లాన్ చేశాము. నిన్న మాలాంటి మా తోటి జన సైనికులు, మాలాగే పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలనుకున్న అభిమానులు నిన్న కుప్పంలో శాంతిపురం మండలంలో ఆ యొక్క ఫ్లెక్సీ కట్టుల సందర్భంలో చనిపోవడం అనేది మాకు చాలా బాధ కలిగించి హుటాహుటిన మేము అనేక మండలాల్లో ఈ యొక్క ముఖ్యంగా ఈ కేక్ కటింగు, అదేలాగా ఈ యొక్క బాణాసంచాలు ఇలాంటివి అనుకున్నాము. అవన్నీ కూడా మేము క్యాన్సిల్ చేసుకొని కేవలం సేవకే పరిమితమైనాము. అదేలాగా ఈరోజు వాళ్ళని కోల్పోవడం, మా జనసైనికులు కోల్పోవడం మాకు చాలా బాధ కలిగించిన విషయం. వాళ్ళ యొక్క ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా నగరి జనసేన పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాము. దీని మీద మన అధినేత ఆల్రెడీ స్పందించారు. వాళ్ళకి ఆర్థిక సహాయంతో పాటు వాళ్ళ కుటుంబానికి భరోసాగా ఉంటామని కూడా చెప్పారు. చిరంజీవి గారు కూడా స్పందించారు. ఇప్పుడే చూశాము రామ్ చరణ్ గారు కూడా కుటుంబానికి 2.5 లక్షలు కూడా ప్రకటించడింది. అంటే మెగా ఫ్యామిలీలు అభిమానులు ఏదన్నా అంటే మెగా ఫ్యామిలీ ఉంది అని ఒకసారి నిరూపించుకున్నారు. జనసేన వెంట కూడా వాళ్ళు ఉన్నారని మరొకసారి నిరూపించేందుకు వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అభిమానులు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలా. మన ప్రతి ప్రాణం కూడా జనసేన అధినేతకు చాలా విలువైనది. 2024లో ఆయన్ని ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలని అందరు జన సైనికులు కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై జనసేన, జై హింద్.